నిదరవనా అన్నిపై ఉన్నావంటే నిదరవనా కలలే కన్నావంటే నిజమై ముందుకిరానా కలతై ఉన్నావంటే కథనవనా అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు చిల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా
సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో 40వ డివిజన్లో ఐజా గారు, మా సోదరుడైన ఐజా గారు సంక్రాంతి కానుకగా ప్రజలందరికీ కానుక పంచడం జరుగుతుంది. ఈ కరోనా సమయంలో పేద ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఐజా గారు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే కాదండి, గత సంవత్సరంన్నర నుంచి ఐజా గారు కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పేద ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరికీ సహాయపడుతున్నారు. పేద ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. అదే పక్కన వైసీపీ పార్టీ చూసుకుంటే అధికార నిధులతో సహాయం చేస్తున్నారు. అది వాళ్ళ నిధుల్లాగా ఫోజులు కొట్టి ఫోటోలు దిగుతున్నారు. జనసేన మాత్రం వాళ్ళ సొంత నిధులతో పేద ప్రజలకి సహాయపడుతున్నారు. ప్రజలు దీన్ని గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ తిరుపతి అనూష, జనసేన పార్టీ 42వ డివిజన్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు.
వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంద్యాలతో ఊరేగు పొంగుతుంటే ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటి మరదళ్ళతో పొంగి ఏమంత సిరు కార్యక్రమాలు చేసి ప్రసాదాలు పంచినటువంటి వ్యక్తి. మరి ఇతనేమో చిన్న వయసులో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు ఎవరు లేదు నాకు మానవత్వమే ముఖ్యమని ప్రయాణం చేస్తున్నటువంటి ఒక చిన్న 21 ఏళ్ల యువకుడికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తిని చూసి నేర్చుకోవాలి. మతాల మధ్య గొడవలు పెట్టడం, కులాల మధ్య గొడవలు పెట్టడం, తద్వారా ఓట్లు పొందాలనుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఐజాక్ గారు లాంటి మత సామరస్యం పాటించేటువంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఈ వార్డులో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. మరి ఈ భవానీపురం ఈ 47వ డివిజన్ పాత 27వ డివిజన్ లో మీ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఇళ్ల పట్టాలు రెగ్యులరైజ్ చేస్తామని, ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇస్తామని, అదేవిధంగా సెట్ భూమి ఇస్తామని మాయమాటలు చెప్పి మన మంత్రి తెలుసు కదా అవినీతి మంత్రి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 1000 కోట్లు దోచేసినటువంటి వ్యక్తి ఎన్నికల ముందు వరకు మీ అందరి దగ్గరకు వచ్చి అలా పట్టాలు ఇప్పిస్తా, కోర్టుతో పని లేదు, కోర్టు కేసులు తీపించేస్తా, మీ అందరికీ పట్టాలు ఇప్పించి మిమ్మల్ని అందరూ ఎక్కడే ఉంచుతానని చెప్పి అవతల డివిజన్కి వెళ్ళి ఇళ్ల పట్టాలు పంపిణీ పండుగ అని చెప్పినటువంటి మాయ చేసినటువంటి వ్యక్తి ఈ వార్డులోకి ఎందుకు వచ్చి మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వట్లేదని షూట్గా ప్రశ్నిస్తాను. మీ అందరికీ వచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి కదా, ఇళ్ల పట్టాలు రికగ్నైజ్ చేయాలి, సెంటు భూమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వట్లేదని మిమ్మల్ని మీ తరపున మంత్రి అవినీతి మంత్రి మా బెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఇక్కడి నుంచే సూటుగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి వాటిలో ఎక్కడ లేనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, చాలా మంది పేదరికం ఉంది. సిగ్గులన్నీ వెళ్ళలేసే ప్రేమ రంగులేసే కన్న పిల్లలే చోటు పండిందని కాపు కావాలని తోడు కావాలని కలిసిన వాటి కల పని తప్పెట్టు దేవుడి గుళ్ళో సన్నాయలు చూడాలని Yeah.
చాలా మంది ఏ రోజుకు ఆ రోజు వెళ్ళి ఉపాధి కోసం డబ్బులు తెచ్చుకొని బతికేటువంటి పరిస్థితి అంత సామాన్య ప్రజలు ఉన్నటువంటి వార్డు మీద మంత్రి గారికి అంత చిన్న చూపు ప్రశ్నిస్తాం. మంత్రి గారికి అంత చిన్న చూపు ఏంటని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకో గొప్ప విషయం చెప్పాలి మీ అందరికి కూడా, ఇంకో గొప్ప విషయం చెప్పాలి. ఏ రోజులోనే మంచి ముఖ్యమంత్రి అయితే మీ అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నటువంటి ఆయన ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కరు కూడా పని లేదు. ఏమంటే అమ్మఒడి కింద 14 వేలు ఇచ్చాను కదా పండగ చేసుకోండి, బోడి నువ్వు ఇచ్చే 14 వేలతోనే పండగ? అంతకుముందు జీవితంలో పండగ చేసుకోలేదా? అంతకుముందు సంక్రాంతి చేసుకోలేదా? ఏ అంతకుముందు క్రిస్మస్ చేసుకోలేదా? అంతకుముందు ఏమన్నా మనం రంజాన్ చేసుకోలేదా? నువ్వు ఇచ్చే అమ్మఒడితోనే పండగ చేసుకోవాలా? పుట్టిప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే పండుగ చేసుకుంటా ఉన్నారా? మీరు కూడా ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ సంవత్సరం పని లేకపోతే 3 లక్షల రూపాయల నష్టం, సంవత్సరానికి 3 లక్షల రూపాయల నష్టం. వడ్డీలు కట్టడానికి పెద్ద ఎత్తున వడ్డీలు ఇచ్చిన ఊరుకుంటారా? ఇందుకు వచ్చి మరి పట్టాలు లేకుండా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గొప్పదనం. 14 వేలు ఇస్తే 14 వేలు ఇచ్చాం, 14 వేలు ఇచ్చాం, 10 వేలు ఇచ్చామని చెప్తున్నారు. నీ 10 వేలు ఎవరికి కావాలి? మా పని ఉంటే మేమే చేసుకుంటాం కదా, మా డబ్బులు మేమే సంపాదించుకుంటాం. వారానికి 4000 రూపాయలు సంపాదించుకునేటువంటి మనం ఈయన ఇచ్చే 14 వేలతో సంవత్సరం అంతా బతికేస్తామా? జనమది ప్రశ్నించాలి. ఒక ఏడాది పాటు ఇసుక లేదు, పనులు లేవు, ఎవరికి డబ్బులు రాలా? మరి ఆయన పుణ్యమో మన పాపమో తెలియదు. ఇంకో సంవత్సరం కరోనా కింద వెళ్ళిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు ఓ ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అటు నువ్వు మంచి సీఎం కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని ముంచే సీఎం అయ్యామని కూడా మనందరం కూడా గట్టిగా ప్రశ్నించాలి. మీరు కూడా చూస్తున్నారు నిత్యావసర సరుకులు రేట్లు బాగా పెరిగిపోయినాయి, ప్రతిదీ కూడా పెరిగిపోయినాయి. ఒక్కోటి 100 రూపాయలు ఉండేది 300 అయింది, 50 ఉండేది 150 అయింది, 30 రూపాయలు ఉండేది 100 రూపాయలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని రేట్లు కూడా పై పైకి వెళ్ళిపోయినాయి. నిత్యావసర సరుకులు కొనేటువంటి పరిస్థితి అయితే బయట లేదు. కరోనాలో ఎవరు కొనలేదు కాబట్టి కూరగాయలు అన్ని కూడా తక్కువలో దొరికాయి. 10 రూపాయలకి 9 రూపాయలకి ఇవాళ కేజీ కూరగాయలు కొనాలంటే 60 రూపాయలు, 100 రూపాయలు ఏంటి రేట్ కొనేటువంటి పరిస్థితులు లేవు. ఒక పనులు పక్క ఒక పక్కన పనులు లేవు, మరో పక్కన రేట్లేమో ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి, ఆకాశాన్ని అడుతా ఉన్నాయి. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక్క అవకాశం ఇస్తే మీ నెత్తి మీద చెయ్యొచ్చు. రాష్ట్రంలో ప్రజల వారికి ఆనందం లేదు, నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతా ఉన్నా. మరొక పక్కన ఈ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి టీచర్ గారు తెలుసుకో, మీకు ఆయన టీచర్ గారు, మాస్టర్ గారు, ఆ మాస్టర్ గారు లెక్కే వేరు. ఇక్కడ ఆ మాస్టర్ గారే లెక్కే వేరు. ఎవరిని ఇల్లు కట్టుకుంటే 10,000 5,000 అడుగుతారని మాకు తెలిసినటువంటి సమాచారం. కానీ ఈయన ఒక పిల్ల వేస్తే 10,000 ఇవ్వాలంట లంచం. మాస్టర్ గారు కొత్త లెక్కలు రాశారు ఈ వార్డులో, మాస్టర్ గారు కొత్త లెక్కలు రాశారు. ఈ మధ్యన ఎవరన్నా ఇల్లు కట్టుకుంటా ఉంటే ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచుంటారట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 పిల్లలు లేచా, 9 10 90,000 ఇవ్వాలంటారు కొత్త లెక్క మాస్టర్ గారు. అరే పిల్లలకి పాఠాలు చెప్పవయ్యా అంటే నువ్వు ప్రతి ఇంటి దగ్గర నుంచొని పిల్లలను లెక్కేసి డబ్బులు ఒకటే లెక్కేసుకుంటానండి. కార్పొరేటర్ కాకముందే నువ్వు ఇంత అవినీతి చేస్తే, కార్పొరేటర్ కాకముందే ఇంత అవినీతి చేస్తే
కార్పొరేటర్ అయితే ఎంత రీచ్ చేస్తా ఆ మైక్ చేరేయండి పెద్దాంకి ఆకు కుర్చీ ఇవ్వండి యు యు లేదా ఇక్కడ రా నువ్వు అతబాద్ నుంచి రా మరి కార్పొరేటర్ కాకముందే ఇంత అవినీతి చేస్తే కార్పొరేటర్ అయితే ఇంకేమని ఏం చేస్తా మీ ఇంటి ముందు పంప దగ్గర బిందేసినప్పుడు డబ్బులు అడుగుతాడు మరేపు మీ ఇంటి దగ్గర పంప దగ్గరకు వచ్చి బిందేస్తే నాకు 50 రూపాయలు కట్టాలంటాడు మనవాడు కూడా మధ్య తరగతి కుటుంబం అయినా కూడా మీ అందరి మధ్యలోనే ఉంటూ అయ్యాకి సేవ చేస్తూ ఉన్నటువంటి అయ్యాకి మీ అందరి తరపున మా జనసేన పార్టీ తరపున అభినందిస్తూ ఉన్నాం అట్లానే రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీర్వాదాలతో అతను ఎప్పుడు కూడా మీకు సేవ చేసే భాగ్యాన్ని మీరే కల్పించాలి ఇప్పుడే సోదరుడు మహేష్ గారు చెప్పారు మహేష్ గారు చెప్పిన దాంట్లో 100కి 110% వాస్తవాలు ఉంటాయి మంత్రి గారి గురించి కానివ్వండి ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థి గురించి కానివ్వండి కార్పొరేటర్ అభ్యర్థిగా ఉంటూనే కార్పొరేటర్గా గెలవకుండానే 10 చొప్పున పిల్లలకి 10 చొప్పున వసూలు చేసేటువంటి అభ్యర్థి కానీ ఇక్కడ మధ్యతరగతి కుటుంబీకుల యొక్క పేదవారి యొక్క ఆకలి ఎట్లా ఉండవో తెలిసేటువంటి అయ్యా మీరు వీరిద్దరిని కూడా ఒకసారి మనం బేరీ చేసుకోవాలి రాబోయే రోజుల్లో కార్పొరేటర్గా కాకుండానే ఇతను ఇంటి ప్రజా మంచి సేవలు చేస్తూ ఉంటే ప్రజలకు సంబంధించినటువంటి సేవలను చేస్తూ ఉంటే కానీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజున డబ్బులు సంపాదించడానికి అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మీరందరూ అండగా ఉండాలి మీ అందరి వల్ల వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్పి గిరిజనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్పి ఓట్లు ఇచ్చి గెలిపించి సోదరుడిని మీ ఇంట్లో ఉంచుకునేట్టుగా కూడా కార్పొరేటర్గా మనం మున్సిపల్ ఆఫీస్ పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ చేపట్టాలి ఎందుకంటే తమ్ముడు ఈరోజు చేస్తున్నటువంటి పని పేదలకు ఎప్పుడు అండగా ఉండటమే ప్రజా సంక్షేమ పేరుతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పేరుతోకి మహేష్ గారి తోడ్పడుతూ చెప్తాను కదా రోజున మేమందరూ కూడా ఎక్కడ ఉన్నాం మహేష్ గారు అందరూ కూడా జాగ్రత్త చేస్తూ ప్రజలకు ఏమేమి కావాలో ఈ జీవిత నాయకుడు లక్ష్యం అని చెప్పి వారందరూ చెప్పి వారితో చేయిస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మరొకసారి మిమ్మల్ని అందరూ వేడుకుంటా ఉన్నాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి ఈ కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టేటువంటి అజయ్ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ ముందుగా అందరికీ నమస్కారం నగర ప్రజలకి మరియు జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ వెంకటపోతుల మహేష్ గారికి నా డివిజన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నా ఈరోజు 40 డివిజన్ పరిధిలోని 2000 కుటుంబాలకి మేము సంక్రాంతి కానుక ఇస్తూ ఉన్నాము ఈరోజు రేపు 2000 మందికి మేము సంక్రాంతి కానుక ఇవ్వబోతున్నాము ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన నా మిత్రులకి అదేవిధంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మా అధికార ప్రతినిధి పోతున మహేష్ గారికి నా బంధుమిత్రులకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏసీటీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ముందుగా 40 డివిజన్ కార్యక్రమం అందరికి కూడా ప్రజలందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి మా నాయకుడు ఐజా గారు ఈ 40వ డివిజన్లో ప్రతి ఒక్కరికి అంటే పేరు పేరున 2000 కుటుంబాలకు సంక్రాంతి కానుక ఇవ్వడం జరిగింది మేము తర్వాత ఐజా గ్రూప్ తరఫున మా సభ్యులందరూ కూడా ఈ కానుక ఇవ్వడం జరిగింది మాకు ఇలాంటి నాయకులు ముందుండి 40 డివిజన్కి ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ